నిజంగా ఈరోజు ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న ప్రతి ఆడబిడ్డకి కూడా ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది దయచేసి అందులో ఇంట్లో ఒకరికే ఇస్తాము ఇందులో ఏదో కండిషన్స్ అప్లై అదవేమీ లేదు చాలా క్లియర్గా చెప్తున్నాం ఇంటిలో ఎంతమంది పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్నారో ప్రతి ఆడబిడ్డకి కూడా ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదిహేను వందల రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది అదేవిధంగా తల్లికి వందనం పేరుట ఇలాంటి అమ్మఒడి ఎందుకు పనికిరాని వడ్లు కాదండి ఈరోజు అమ్మఒడి ప అమ్మఒడి పథకం ఒక బోటకమైతే ఈరోజు తల్లికి వందనం అన్నది నిజంగా చాలామంది తల్లులకి ఒక ఊరట ఎందుకనంటే ప్రతి తల్లికి ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉంటారు ఒక బిడ్డకే నువ్వు చదువుకో అని చెప్పిస్తే మిగతా బిడ్డని గేదెలు కాసుకోవడానికి ఎవడైనా పంపించమని చెప్తున్నాడా జగన్మోహన్ రెడ్డి అందుకే ఈరోజు ఏ తల్లి ఇబ్బంది పడకూడదో అరకొరగా ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం పేరిట పదిహేను వేల రూపాయలు చొప్పున ఆ బిడ్డకి ప్రతి బిడ్డకి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు దీనికి కూడా తమ భేదం లేదు జాతి మతం భేదం లేదు కులము అలాంటి భేదాలు ఏమీ లేవు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం వర్తిస్తుంది అదే అదే విషయంలో అరవై లక్షలకి పైగా దీపం పథకాల ద్వారా ప్రతి ఇంట్లోని కూడా గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారిది దానిలో భాగంగానే ఇప్పుడు మన మన సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ల ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆడబిడ్డ మళ్ళీ కట్టెల పొయ్యి తిరిగి వచ్చే పరిస్థితి కనిపించింది కాబట్టి మళ్ళా తిరిగి ఆ ఆడబిడ్డల కళ్ళలో నీళ్లు చూడకూడదు అని గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం ద్వారా మూడు సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డారు ఇవన్నీ కూడా చారిత్రాత్మకమైన నిర్ణయాలు అదేవిధంగా ప్రతి ఆడబిడ్డ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం పథకం కూడా మనందరికీ కూడా ఈరోజు ప్రవేశపెట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి అన్ని పార్టీల వాళ్ళు కూడా ధన్ ధన్యవాదాలు తెలియచేయాలి అదేవిధంగా ఇంటింటికి కూడా ఎక్కడూ కూడా ఏ ఆడబిడ్డ కూడా మంచినీటికి ఇబ్బంది పడకూడదు అని మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధపడ్డ మహోన్నతమైన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మహిళలందరూ కొనియాడడం చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ స్కీములన్నీ కూడా ప్రతి ఒక్కరికి అంటే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇదే అర్హత తాడేపల్లి కొంపలో ఉందనుకోండి అర్హత అక్కడ కూడా ఇస్తాం ఈ స్కీమ్లన్నీ కూడా అది భారతీరెడ్డి గారు అర్హత ఉందనుకోండి భారతీరెడ్డి గారికి ఇస్తాము అదేవిధంగా వాసిరెడ్డి పద్మ గారికి ఇస్తాము అదేవిధంగా తానేటి వనిత గారికి ఇస్తాము ఇవన్నీ అర్హత ఉన్నాయనుకోండి వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్లు ఇస్తాం అదేవిధంగా ఈ మధ్యకాలంలో జబర్దస్త్ పోయి అటు ఇటు ఏం మాట్లాడుతున్నారో తెలియని ఆ మనిషికి కూడా మనిషే అనాలి తప్పదు కదా ఆ మనిషికి కూడా ఇస్తాము అంతకే అవసరమైతే కానీ మీకులాగా కోతలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఒకలాగా వైసీపీ పార్టీ వాళ్ళకి ఒకలాగా చేసే పరిస్థితి అయితే లేదు అందరికీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలను అందే విధంగా చంద్రబాబు నాయుడు రూపకల్పన చేశారు ఈ విషయంలో నేను ఒకటే నేను అప్పీల్ పెడుతున్నానండి ఈరోజు చాలామంది ఈరోజు అంటే మహిళా భద్రతని మహిళా తాలూకా భరోసాని గాలికొదిలేసిన పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ కూడా ముందంజలోనే ఉంటుంది ఎందుకనంటే వాళ్ళకి మహిళల అక్రమ రవాణా జరిగిపోతున్న వాళ్ళకి పట్టదు వాలంటీర్లు విపరీతంగా వాళ్ళ మీద ఆడపిల్లల మీద దౌర్జన్యాలు చేస్తున్నా వాళ్ళకి పట్టదు ఆఖరికి చంపేస్తున్నా పట్టదు లేకపోతే అత్యాచారాలు జరిగినా పట్టదు ఏదైనా మాట్లాడితే వాసిరెడ్డి గారు లాంటి వాళ్ళు తానేటి గారు లాంటి వాళ్ళు రోజా గారి లాంటి వాళ్ళు రోడ్డు మీదకు వచ్చి తిట్టడానికి తెప్పించి దేనికి పనికి రావట్లేదు దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళా లోకాన్ని అంతటికీ కూడా చేతులు జోడించి ఒకటే విన వినిపించుకుంటున్నాను ఈరోజు ఆడపిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో రాబోయేది చంద్రన్న గవర్నమెంట్ రాబోయేది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఆ గవర్నమెంట్లో మహిళలందరూ కూడా రక్షణగా భరోసాగా భద్రతగా ఉంటారని ఉండడానికి మనందరం కూడా ఈ రోజు నుంచే మన ప్రయత్ మన కంకణం కట్టుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వాలంటీర్లా వాలంటీర్లు ఎలాంటి వాళ్ళు చెప్పనా అంటే వాలంటీర్లు ఏమైనా అంటే వాళ్ళు కం వాళ్ళు నోటీసులు అది ఇస్తారు అది వేరే విషయం కానీ నేను పచ్చగా చెప్తా వాలంటీర్ పరిస్థితి ఈరోజు ఎలా ఉందిరా అంటే పెన్షన్ కావాలంటే నా దగ్గరికి వస్తావా అని డైరెక్ట్గా అడుగుతున్నాడట ఆఖరికి నాకు ఇంటి ఇంటి స్థలం ఇస్తావా అంటే నాకేంటి అని అడుగుతున్నాడు ఆఖరికి నట్ అంటే పొయ్యిల మీద గ్యాస్ స్టవ్ల మీద కూడా నాటు సారాలు కాసేసుకునే వాళ్ళు కూడా వాలంటీర్లే గంజాయి సప్లై చేసేవాళ్ళు కూడా ఈరోజు చాలా మంది వాలంటీర్లే నేను చాలా క్లియర్గా చెప్తున్నాను వాలంటీర్ వ్యవస్థ గురించి నేను తప్పు పట్టడం కాదు కానీ వాలంటీర్లో చాలా మంది కలుపు మొక్కలు ఉన్నాయి ఈ కలుపు మొక్కల వల్ల మిగతా వాలంటీర్ వ్యవస్థ కూడా తప్పు పట్టాల్సిన పరిస్థితి ఉంది మేము అంటున్నామని కాదు కానీ దయచేసి చెక్ చేసుకోండి మాకు నోటీసులు ఇచ్చే ముందో లేకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేసే ముందో ఒక్కసారి రికార్డ్స్ తిరదగేయండి ఇది మేము చెప్పినవి కాదు గంజాయి అక్రమ కేసుల్లో వాలంటీర్లు లేరా డ్రగ్స్ అక్రమ కేసుల్లో వాలంటీర్లు లేరా గంజాయి రవాణాలు ఈరోజు వాలంటీర్లు లేరా ఆడపిల్లలు అక్రమంగా అక్రమ రవాణాలు వాలంటీర్లు లేరా ఆడపిల్లలు అత్యాచారాలు చేసిన వాళ్ళు వాలంటీర్లు లేరా ఆడపిల్లల్ని కిడ్నాపులు చేసుకొని గ్యాంగ్ రేపులు చేసిన వాళ్ళు వాలంటీర్లు లేరా ఆఖరికి ఆడపిల్లల విషయంలోనే కాదు భూ కబ్జాల విషయంలో వాలంటీర్లు ఉన్నారు మట్టి దోపిడీల్లో వాలంటీర్లు ఉంటున్నారు ఇసుక దోపిడీలో వాలంటీర్లు ఉంటున్నారు ఇంత దారుణమైన వ్యవస్థను మీ దగ్గర పెట్టుకొని తిరిగే వాలంటీర్లు ఎవరైనా ఏమైనా అంటే అబ్బే అబ్బే మేము కమి మేము వచ్చేస్తాము నోటీసులు ఇచ్చేస్తాం అంటున్నారు నాకు అర్థం కానిది ఏంటంటే వాట్ ఇట్ మీరు నోటీసులు మీ మీ హక్కు మీ జన్మ హక్కు ఎందుకంటే ఓన్లీ ప్రతిపక్షాలకు మాత్రమే మీరు నోటీసులు ఇస్తారు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఒక్కడి మీదనే ఎప్పుడైనా నోటీసులు ఇచ్చారా ఒక్కడి మీద సోషల్ మీడియాలో అమ్మనాభూదులు తిడుతున్న ఈడియట్ గడ వర రవీంద్ర గారి గురించి ఒక్కరోజైనా నోటీసులు ఇవ్వడానికైనా ప్రయత్నం చేశారా ఆఖరి కేసు అయినా నమోదు చేస్తున్నారా నేనే పెట్టా వాడి మీద ఇంచుమించు రెండు మూడు కేసులు పెట్టాం ఒక్కదానికి కూడా ఈరోజుకి కూడా ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు కానీ ఎవరైనా వైసీపీ వ్యవస్థ గురించి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గురించి ఒక మాట మాట్లాడితే మాత్రం బయటికి ధర్నాలకు వస్తారు కోతుల డారీలు చేస్తారు లేకపోతే ఏంటది ఐ మీన్ నోటీసులు ఇస్తారు అరెస్ కేసులు పెడతారు అంటే ఈ వ్యవస్థను ఎలా అయిపోయిందంటే కేవలం పోలీసు వ్యవస్థ మాత్రమే జగన్మోహన్ రెడ్డిని రక్షిస్తుందేమో ఈరోజు అదే క్లియర్గా చెప్పుకోవాలి మా కర్మ అండి మా కర్మ డీసీపీ గారే అలా అటువంటి స్టేట్మెంట్ లేవడం మా కర్మ మాకు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇచ్చి చూడమనండి ఎన్ని జరిగినాయి మేము చెప్తాము ఆఖరికి మ మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి బుక్ ఇచ్చాము ఇప్పుడు వచ్చి దిక్కు దివాణా లేదు మొన్నెళ్ళి సోషల్ మీడియా మీద కంప్లైంట్ ఇచ్చాము ఇప్పటికొచ్చి దిక్కు దేవాణా లేదు డీసీపీ గారికి ఎన్ని అక్రమ రవాణాలు జరుగుతున్నాయి నేషనల్ క్రైమ్ రిపోర్టు ప్రకారం ప్రతి ఎనిమిది గంటలకి ఒక అగాయిత్యం జరుగుతుందని నేషనల్ క్రైమ్ రిపోర్ట్ రిపోర్ట్ ఇస్తే ఆయన ఎలా చెప్పగలుగుతున్నాడు అండి శాంతి భద్రతలు అనే మాకు మా చేతుల్లోనే ఉన్నాయి క్రైమ్ రేట్ ఎక్కడా పెరగలేదని డీసీపీ గారు అలా చెప్పగలుగుతున్నారు డీసీపీ గారు బయటకు వచ్చి చూడాలి అన్ని న్యూస్ ఛానల్స్ చూడాలి ఒక సాక్షి చూస్తే సరిపోదు సాక్షి చూస్తే ఇలాగే ఉంటది సాక్షితో పాటు ఈనాడు ఆంధ్రజ్యోతి వార్త అన్ని పేపర్లు చూస్తే అసలు బయట ఏం జరుగుతుందనే విషయం కూడా డీసీపీ గారికి తెలిసేది డీసీపీ గారు కనీసం అది కాకపోయినా లాంటి వాళ్ళకైనా ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వాలి అపాయింట్మెంట్ ఇస్తే మేము వెళ్ళి చెప్పేదేనని అని వినిపిస్తుందేమో డీసీపీ ఎవరైనా ఎలా చెప్పేయడానికి మరి రోజు రోజుకి ఎందుకు ఇలాంటి అగాయించాలు జరుగుతున్నాయి చిన్న పిల్లల మీద సైతం అదేనండి ఎవరో వా ఎవరో మొన్న ఎప్పుడు వైసీపీ వాళ్ళు డీజీపీ కానీ కలిస్తే అపాయింట్మెంట్ దొరికేసింది అంటే వై మేము డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అంటే మా మెడలో వైసీపీ కొండువాలు కనిపించాలన్నమాట అంతే అంటే వైసీపీ కండువా ఉన్నవాడికి మాత్రమే ప్రవేశము మిగతా వాడికి లేదు అని చెప్పి పెట్టి ఇంకెందుకు బోర్డు మేము ఎవరూ వెళ్ళాం కదా డీజీపీ గారు అంటే అన్ని పార్టీలకి సంబంధించి అంద ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క మనిషికి కూడా ఈరోజు డీజీపీ గారు అండగా నిలబడతారు ఆయన అందరికీ డీజీపీ అనుకున్నాం కానీ వైసీపీ కండువా కప్పుకున్న వాళ్ళకి మాత్రమే డీజీపీ అని మేము ఎప్పుడు కూడా అనుకోలే ఈరోజు మేము అనుకోవాల్సి వస్తుంది ఇన్ని సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా ఇంతమంది ఆడబిడ్డలు అన్యాయం అయిపోయారు ఇంతమందిని సోషల్ మీడియాలో ఎబ్యూస్ చేస్తున్నారు వీళ్ళ గురించి చర్యలు తీసుకోండి అంటే ఒక్కసారి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఎందుకు వైసీపీ వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చేస్తున్నారంట ఇది దారుణం రెండో తాడేపల్లి ప్యాలెస్ అండి డీసీపీ ఆఫీస్ థ్యాంక్ యూ